నమస్కారం గురుగారు. పుల్లయ్య స్వామి మహిమలేంటి? సోది సత్సానంలో ఒక ఆయన ప్రాణం పోసినాడు. రామనామం హృదయం నిలమైపోయినప్పుడు భయం లేదని చెప్పినాడు. అయితే సిద్ధగురు స్వామి విశేషం ఏంటి? ఆయన జీవసమాధి కూర్చుని బ్రహ్మంగారు ఎవిధంగా కూర్చున్నాడు, ఆయనకు పోయి కూర్చున్నాడు. కానీ మన సిద్ధాంతం ఏముంది, ఎప్పుడైతే తారకంలో సోహం అనేటువంటి అక్షరాన్ని ఎప్పుడు లేపుతామో, అలాగే యోగమాయకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటి? దుర్మార్గులకు యోగమాయ కావాలా?